అందరికి నమస్కారం. రమ్యాస్ కిచెన్ కి స్వాగతం. ఇవాళ రమ్యాస్ కిచెన్ లో మనం చూడబోతున్నాము యమ్మీ అండ్ టేస్టీ క్యాబేజీ ఫ్రై. ఇది సాంబార్ లోకి, పప్పుచారు లోకి పక్కన సైడ్ వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, పదండి. ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా క్యాబేజీని ఇలా పొడు పొడుగ్గా కట్ చేసుకోవాలండి, వీడియో క్లిప్లో చూపించినట్లు. సో ఇప్పుడు అది ఒక నేను ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని అందులోకి వేస్తున్నాను 3 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, అలానే 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేస్తున్నాను. బియ్యం పిండి వేస్తే ఏంటంటే మనకు బాగా క్రిస్పీగా వస్తాయన్నమాట. సో బియ్యం పిండి కార్న్ఫ్లోర్ యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ నేను వేస్తున్నాను రుచికి సరిపడా ఉప్పు, కారం, అలానే వాముని కొంచెం క్రష్ చేసి వేసుకుంటాను అండి. అదేనండి అజ్వైన్. సో ఒకసారి అంతా క్రష్ చేసి వేసుకున్న తర్వాత వేసిన పిండ్లు అనేది క్యాబేజీకి ఒక్కసారి బాగా పట్టించండి. తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. మీరు మళ్ళీ ఎక్కువగా ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, లైట్గా మిక్స్ చేస్తే సరిపోతుంది. సో కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట. మళ్ళీ పకోడీకి ఉన్నట్టు ఉండకూడదు, అలానే బజ్జీలకు ఉన్నట్టును ఉండకూడదు. సో నేను ఇక్కడ లాస్ట్లో యాడ్ చేస్తున్నాను 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు యాడ్ చేస్తున్నానండి. తెల్ల నువ్వులు హెల్త్కి చాలా మంచిది, అలానే ఈ ఫ్రైలో మనకు చాలా క్రిస్పీగా రావడానికి ఎంతో బాగా హెల్ప్ అవుతుందన్నమాట. సో అది కూడా వేసినతో ఒక్కసారి అంతా బాగా మిక్స్ చేసుకొని హాట్ ఆయిల్లో మనం పొడి పొడిగా వేసేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ వీడియో క్లిప్ స్పీడ్ అనేది ఎక్కువ పెట్టానండి, అందుకే అంత ఫాస్ట్గా అనిపిస్తుంది. నేను చాలా నిదానంగానే వేశాను. సో మీడియం టు హై ఫ్లేమ్లో దీన్ని ఫ్రై చేసుకోవాలండి, ఎందుకంటే క్యాబేజీ కూడా పచ్చిదే కదా. సో క్యాబేజీ కూడా కుక్ అవ్వడానికి టైం పడుతుంది. సో మీడియం టు హై ఫ్లేమ్లో దీన్ని బాగా ఫ్రై చేసుకోండి. సో అంతే అండి, ఎంతో టేస్టీ అయిన క్యాబేజీ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది మనకు ముందే చెప్పినట్టు సాంబార్ కానీ పప్పుచారుకు కానీ పప్పుకు కానీ పక్కన సైడ్ వేసుకొని తినారంటే చాలా అంటే చాలా బాగుంటుంది. సో అంతే అండి ఇవాళ రెసిపీ. క్యాబేజీ ఫ్రై ఎలా అనిపించింది, మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలానే రమ్యాస్ కిచెన్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.